పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయంగాగా చిన్న పార్టీలకు మాత్రం ఎన్నికల్లో గ్రహణం పట్టింది. ఈ పార్టీలు కూడా ఇటీవల వరకు వార్తల్లో ప్రముఖంగానే ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం ఆ పార్టీలకు మొండి చేయి చూపించాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి నిషేధిత జమాతియే ఇస్లామీ ఎన్నికల ప్రక్రియలో అడుగుపెట్టింది. దశాబ్దాలుగా ఎన్నికలను బహిష్కరిస్తూ వచ్చిన జమాతే ఈసారి ఎన్నికల్లో తనదైన ముద్ర వేసుకుంటుందని అంతా అంచనా వేశారు. ఇంజనీర్ రషీద్ కు చెందిన అవామీ ఇత్తేహాద్ పార్టీ అనూహ్యంగా జమాత్ తో వ్యూహాత్మక పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాను ఇంజనీర్ రషీద్ ఓడించడంతో అంచనాలు కూడా ఎక్కువయ్యాయి. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో జమాత్ మద్దతుతో 10 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. అయితే వారిలో కొంతమంది ఆ తర్వాత నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జమాత్ మద్దతుతో దిగిన అభ్యర్థులంతా ఎన్నికల ఫలితాల కౌంటింగ్ తో తమ తమ నియోజకవర్గాల్లో వెనుకబడ్డారు. లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన ఇంజనీర్ రషీద్ మార్క్ ఎక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించకపోవడం మరో విశేషం. ఆయన పార్టీ మద్దతిచ్చిన ఒకే ఒక అభ్యర్థి, అది కూడా ఇంజనీర్ రషీద్ తనయుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ పై పీడీపీ అభ్యర్థి ఆధిక్యం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కేంద్రంలో కీలక పదవులు నిర్వహించిన గులాం నబీ ఆజాద్ 2022లో ఆ పార్టీలో తెగతెంపులు చేసుకుని సొంతగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ సైతం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ వెనుకబడింది. లోక్సభ ఎన్నికల్లో ఆజాద్ పార్టీ 3 స్థానాలకు పోటీ చేసి ఆ 3ంటిలోనూ ఓటమి చవిచూసింది. ఆ తర్వాత చాలా మంది నేతలు పార్టీని వీడారు. కాక ఆ పార్టీల ఓటమికి కారణాలేమిటనే దానిపైన విశ్లేషకులు అంచనాలు మొదలయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఓట్లను చీల్చేందుకే బీజేపీ ఆ పార్టీలను తెరపైకి తెచ్చిందనే అభిప్రాయాలు ఉండటమే ప్రధాన కారణంగా వీరు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రచారం కోసం ఇంజనీర్ రషీద్ కు బెయిల్ ఇవ్వడం కూడా ఈ అభిప్రాయాలకు ఊతమిచ్చింది అంటున్నారు. మహబూబా ముఫ్తీకి బీజేపీతో సాన్నిహిత్యం ఉందనే అభిప్రాయం కూడా పీడీపీని దెబ్బతీసిందని అంటున్నారు. ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ సైతము శ్రీ గుఫ్వారా విజయహారా నియోజకవర్గం నుంచి ఓటమిని చవిచూశారు. 2018లోని జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం కుప్పకూలేంత వరకు బీజేపీతో కలిసి మహబూబా ముఫ్తీ ప్రభుత్వాన్ని నడిపారు. ఆ తర్వాత ఏడాదికి 370 అధికరణను కేంద్రం రద్దు చేసి జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో యాప్ అభ్యర్థి మెహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ అభ్యర్థి గజే సింగ్ రాణా పైన ఆయన 4770 ఓట్ల ఆధిక్యంలో గెలిచారు. మాలిక్ గెలుపుతో పంజాబ్, గుజరాత్ తర్వాత మరో రాష్టంలో యాప్ ఖాతా తెరిచినట్లయింది. దోడా నియోజకవర్గంలో గెలుపొందిన ఆప్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మెహరాన్ మాలిక్ కు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలియజేశారు. దోడా నియోజకవర్గంలో గెలుపొందిన ఆప్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మెహరాజ్ మాలిక్ కు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలియజేశారు. బీజేపీ పైన వీరు చేసిన పోరాటం, గెలిచిన తీరు అభినందనీయమని అన్నారు. ఈ గెలుపుతో 5వ రాష్టంలో యాప్ అడుగుపెట్టిందని ఇందుకు పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. మరోవైపు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యాప్ ను నిరాశపరిచాయి. మరికొద్ది గంటల్లో మహారాష్ట, జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలోనూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో యాప్ కు హర్యానా, జమ్మూ కశ్మీర్ ఫలితాలు కీలకంగా మారాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట ఓటర్ పక్కాగా క్లారిటీ ఇచ్చాడు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి జమ్మూ కశ్మీర్ ఓటర్ అధికారాన్ని కట్టబెట్టాడు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యకుడు ఫరూక్ అబ్దుల్లా శ్రీనగర్ లో స్పందించారు. రాష్ట్రానికి రాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ ఉపాధ్యకుడు ఒమర్ అబ్దుల్లానే ఆయన అని ప్రకటించారు. ఆ దశాబ్దం తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట ఓటర్లు ఖచ్చితమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అల్లా సైతం తమ ప్రార్థనలు ఆలకించారని ఈ సందర్భంగా తెలియజేశారు. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జైల్లో ఉన్న అమాయక ప్రజలను బయటకు తీసుకువస్తామన్నారు. అలాగే మీడియాకు సైతం స్వేచ్ఛ లభించినట్లు అయ్యిందని చెప్పారు. హిందువులు, ముస్లింల మధ్య బంధాన్ని మరింత దృఢపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక జమ్మూ కశ్మీర్ కు రాష్ట హోదా తీసుకువచ్చేందుకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సైతం
ఫారూక్ అబ్దుల్లా స్పందించారు. ఆ రాష్టంలోని కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత కలహాలే ఆ పార్టీ ఓటమికి కారణమని ఫారూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి 3 విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్ లో హాంగ్ ఏర్పడుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు తప్పయ్యాయి. జమ్మూ కశ్మీర్ లో దాదాపు దశాబ్దం అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అది కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి రాష్ట ఓటరు పట్టం కడతారు అంటూ సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట ఓటరు మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టినట్లు అయింది.